మన రాష్ట్ర పరిస్థితి చాలా ఘోరంగా దారుణంగా అన్యాయంగా తయారవడానికి కారణము ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చేసే పరిపాలన ఆ విధంగా ఉంది. అదే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ చూసినా అల్లకల్లోలం సృష్టించి రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకుంటూ ఈరోజు వాళ్ళందరి జీవితాలను కూడా రోడ్డు మీదకి లాగి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఏ విధంగా సంతోషంగా ఇళ్లల్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏదైతే ఇబ్బందులు కష్టాలు అప్పులు అన్ని నెత్తి మీదకి వేసుకొని ప్రజలకి ఇబ్బంది కలగకుండా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ విధంగా పరిపాలన చేశారు అనేది కూడా మనం అందరం కూడా చూసినాము. ఈరోజు ఒక కుటుంబంలో ఒక తండ్రి వాళ్ళ పిల్లలను ఏ విధంగా కాపాడుకుంటారో లోటు బడ్జెట్ ఉన్నా ఇబ్బందులు ఉన్నా కష్టాలు ఉన్నా కూడా ఆ ఇబ్బందులు ఎక్కడ కూడా ఆ భారం ఎక్కడ కూడా ప్రజల మీద పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చినారు డెవలప్మెంట్ చేసినారు ఎక్కడ కూడా ప్రాజెక్టుల విషయంలో రైతుల విషయంలో ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఏ ప్రాంతానికి ఏ ప్రాజెక్ట్ అవసరము ఏ ప్రాంతానికి ఎటువంటి అభివృద్ధి అవసరము అనేది కూడా చాలా స్పష్టంగా ప్లాన్ చేసుకొని గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేయడం జరిగింది. కానీ ఈ రాష్ట్రము ఈ విధంగా తయారవుతుందని కూడా ఎవరు కూడా కల్లో కూడా ఊహించలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడి నుంచి ఇంకా పైకి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకా డెవలప్ అవుతూ వెళ్తారేమో అనుకున్నాం. కానీ పక్క రాష్ట్రాల వాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నప్పుడు లోటు బడ్జెట్ ఉన్నా మనకి ధీటుగా పనిచేస్తున్నారు మనకి కాంపిటీషన్ గా వస్తున్నారు మనం ఇంకా కష్టపడాలి అని చెప్పి పక్క రాష్ట్రాలు ముఖ్యమంత్రులు మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్క రాష్ట్రాలు కాదు కదా పక్క దేశాల వాళ్ళు కూడా మనల్ని చూసి జాలి పడే పరిస్థితికి తీసుకొచ్చినారు. అంతేకాకుండా ఈరోజు ఏదైతే మూడు రాజధానులు కావాలని చెప్పి మొన్న తిరుపతిలో చాలా పెద్ద ప్రోగ్రామ్ చేశాము ప్రజలందరూ కూడా రాయలసీమ ముఖ్యంగా రాయలసీమ ప్రజలు మూడు రాజధానులు కోరుకుంటున్నారు న్యాయ రాజధాని రాయలసీమ ప్రాంతంలో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు రాయలసీమకు సంబంధించిన నాయకులు మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఏ ప్రాంతం వాళ్ళు కూడా మాకు సపరేట్ రాజధాని కావాలని చెప్పి ఏ ప్రాంత ప్రజలు కూడా అడగలేదు. రాయలసీమకి నీళ్ళు ఇవ్వండి రాయలసీమకి పరిశ్రమలు తీసుకురండి రాయలసీమ అభివృద్ధి చెందాలని మేము అందరం కోరుకున్నామే తప్ప ఈరోజు మీ అరాచకాలు మీ అక్రమాలు కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు ప్రజల్ని అన్ని ప్రాంతాల ప్రజల్ని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తారని చెప్పి కూడా మేము ఎవరం కూడా ఊహించలేదు. ఈరోజు సిగ్గుచాటు ఏంటంటే రాయలసీమకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఈరోజు బయటికి వచ్చి రాయలసీమకి హైకోర్టు ఒకటి ఇస్తే చాలు రాయలసీమ అభివృద్ధి చెందుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగంటే మీరు ఎక్కడైనా బయట కనపడితే రాయలసీమ ప్రజలు మిమ్మల్ని మీకు బుద్ధి చెప్పే కార్యక్రమాలు చేస్తారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు రాయలసీమలో నీళ్లు లేక రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారు రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి గిట్టుబాటు ధర లేదు రైతుకి ఏదైనా నష్టపరిహారం ఇచ్చే కార్యక్రమాలు చేయలేదు ఏ విధంగా ఏ రైతును కూడా ఆదుకోలేదు. కానీ ఈరోజు రాయలసీమకి హైకోర్టు ఇస్తే చాలని చెప్పి మాట్లాడే నాయకులు ఈరోజు సిగ్గుపడాల. రాయలసీమకి హైకోర్టు ఇస్తే చాలా సంతోషిస్తాం మేమందరం కూడా. గతంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా రాయలసీమకు సంబంధించిన లాయర్లు వచ్చి మాకు బెంచ్ కావాలా హైకోర్టు కావాలని చెప్పి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బెంచ్ అనౌన్స్ చేయడం జరిగింది. హైకోర్టు కావాలని చెప్పినప్పుడు మేమందరం కూడా సపోర్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఏ లాయర్ రాయలసీమకు సంబంధించిన ఏ లాయర్లు కూడా రాయలసీమకి హైకోర్టు ఇస్తే చాలు మిగతావన్నీ మీరు ఇవ్వకపోయినా చాలు అని చెప్పి ఏ లాయర్ కూడా మాట్లాడలేదు. కానీ ఈరోజు ప్రజల్ని విభేదించి ఈరోజు ప్రజల్ని విడగొట్టి మీరు ఏ విధంగా ఒక సైకో పరిపాలన చేస్తున్నారనేది కూడా చాలా స్పష్టంగా ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు రైతులకు సంబంధించి ఏదైనా ప్రాజెక్టులు కావాలన్నా దాదాపుగా 10,000-11,000 కోట్లు కేవలము ఇరిగేషన్ కి ఖర్చు పెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 కోట్లు దాదాపు 3,000 కోట్లు
మీరు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే దీని బట్టి అర్థమవుతుంది ఎవరికి రైతుల మీద ప్రేమ ఉంది, ఎవరికి రైతుల గురించి ఆలోచిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఈరోజు పరిశ్రమలు పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్ లో భయపడే పరిస్థితికి తీసుకొచ్చినారు. కియా మోటార్స్ లో మీరు ఏ విధంగా దాడులు చేశారు, కియా మోటార్ లో పనిచేసే వాళ్ళని ఏ విధంగా మీరు బెదిరించుకున్నారు, ఈరోజు మీరు కియా మోటార్స్ మీద చేసే దాడులు ఏవైతే చూసి కేవలము ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు దేశం మొత్తం కూడా తలదించుకుంది. ఈ విధంగా మీరు పరిపాలన చేస్తున్నారని చెప్పి దేశం మొత్తం కూడా తలదించుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చినారు. మీరు చేసిన కార్యక్రమాల వల్ల కియా మోటార్స్ సంబంధించిన 13 అనుబంధ పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకి పోయినాయి. అది అది ఎంత సిగ్గుచేటు. దాని గురించి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా మాట్లాడరు. దానికి సంబంధించిన ఏదైతే మనం దాన్ని క్లియర్ చేసుకోవాలా, మనకి చెడ్డ పేరు వస్తుందని ఒక భయం కూడా లేకుండా మీరు పరిపాలన చేస్తున్నారు. అంతేకాకుండా రాయలసీమలో ఈ లేపాక్షి నాలెడ్జ్ హబ్ కి సంబంధించిన 15,000 కోట్లకి సంబంధించిన భూములు ఏదైతే మీ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని అనుకున్నారో అది వాస్తవమా కాదా అని చెప్పి కూడా మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా అన్నమయ్య ప్రాజెక్ట్ కింద ఏవైతే గ్రామాలు మునిగిపోయినాయో దాని వల్ల దాదాపుగా 60 మంది చనిపోయినారు. దాని మీద ఎంక్వైరీ లేదు, దానికి ఆ కుటుంబాలని ఆదుకునే నాదుడు లేదు. అంతేకాకుండా ఈరోజు తిరుపతి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ సరిగ్గా అందక దాదాపుగా 42 మంది చనిపోయినారు. ఆ కుటుంబాలను ఎవరన్నా ఆదుకున్నారా? ఆ కుటుంబాలకి ఏదన్నా ఆర్థికంగా సహాయం మీరు చేసినారా అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. కరోనాలో చాలా మంది చనిపోయినారు, ఆ కుటుంబాలను ఎవరన్నా ఆదుకున్నారా? ఈరోజు టీచర్లు, ఉద్యోగస్తులు, ప్రతి మహిళలు, రైతులు, యువత, ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రతి ఒక్కరి జీవితాలు ఈరోజు ఏ విధంగా తయారైనాయని చెప్పి కూడా మీరు ఒక్కసారి గమనించాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా హైకోర్టు, సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా 3 రాజధానులు పెట్టాల్సిన అవసరం లేదు, మీరు పెట్టలేరు, పెట్టకూడదు అని హైకోర్టు, సుప్రీంకోర్టు ఎంత చెప్పినా కూడా ఈరోజు మీరు బయటికి వచ్చి మేము 3 రాజధానులు పెడతాము అని చెప్పి ఏదైతే అమరావతి రైతులు చేసే పాదయాత్రలో మీరు డిస్టర్బెన్స్ చేసుకుంటూ వాళ్ళ మీద చెప్పులు, బాటిళ్లు ఇష్టం వచ్చినట్టు మీరు అరాచకాలు చేసినా కూడా ఓపిక్గా వాళ్ళు రైతులు భరిస్తున్నారంటే రేపు పొద్దున మీకు ఏ విధంగా రైతులు బుద్ధి చెప్తారనేది కూడా కేవలం అమరావతి రైతులే కాదు, రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు అనేవాడు ప్రతి ఒక్కరు కూడా మీకు బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాము. అంతేకాదు ఈరోజు ఎంతసేపు 3 రాజధానులు మారుస్తామని చెప్తున్నారే తప్ప మీకు ఏదైతే ఎంపీలు ఉన్నారో పార్లమెంట్ లో ఎందుకు దాని గురించి మీరు మాట్లాడట్లేదు? ఎందుకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని మీరు కలవట్లేదు? ఎందుకు మీ సుప్రీంకోర్టులో మీరు వేసి కొట్లాడట్లేదు? మీరే కేసేస్తారు, మీరే వెనక్కి తీసుకుంటారు. ఇది ఒక పెద్ద డ్రామా, ఒక డ్రామా కంపెనీ లాగా మీరు నడుపుతున్నారే తప్ప ఈ రాష్ట్రాన్ని, మీరు దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర పరువు తీసేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతున్నాం. ఈరోజు తెలుగు వాళ్ళు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రాల్లో ఉన్నా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి, ఈ విధంగా తయారైందని చెప్పి కూడా అందరూ మనల్ని చూసి జాలి పడే పరిస్థితి తీసుకొచ్చినారు. అంతేకాకుండా ఈరోజు రాయలసీమ ప్రాంతాన్ని మీరేదో ఉద్ధరించినారు, రాయలసీమ రైతులు మీరేదో కాపాడుతున్నారు, రాయలసీమ యువతని మీరేదో కాపాడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో రైతులు ఇంకా బతుకున్నారు, రైతులు ఇంకా వ్యవసాయం చేసుకున్న పరిస్థితి ఈరోజు రాయలసీమలో ఉంది అంటే అది కేవలం ఎన్టీ రామారావు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రాజెక్టులు దయవలనే ఈరోజు రైతులు బాగుపడుతున్నారు, బతుకున్నారు. ఏదైతే ఎన్టీ రామారావు గారు స్థాపించింది, చంద్రబాబు నాయుడు గారు స్థాపించిన ప్రాజెక్టులు, తెలుగుగంగ గాని, హంద్రీ నివా గాని, గాలేరు నగరి గాని, సోమశిల్ల గాని, ఇటువంటి ప్రాజెక్టులు ఇంకా బతుకున్నాయి కాబట్టి రైతులు ఇంకా వ్యవసాయం చేసుకొని ఉండగలుగుతున్నారు. లేకపోతే ఫ్యాక్షన్ పేరుతో గాని, లేకపోతే కరువు ప్రాంతంగా ఉండడం వల్ల గాని రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈరోజు రాయలసీమలో ఉండింది. ఈరోజు రాయలసీమలో ఇంకా పంటలు పండిస్తున్నారంటే దానికి కారణము ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ప్రతి ఒక్క రైతు కూడా తెలుసు, మీ పార్టీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు కూడా తెలుసు ఈరోజు రైతులు ఎక్కడ ఎవరు వల్ల బాగుపడినారు అని చెప్పి. అంతేకాకుండా ఈరోజు తెలుగుగంగ నీళ్లు ఏవైతే కాళహస్తి నుంచి తిరుమల కొండకి చేర్చిన ఘనత ఎవరిదని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. మీకు ఆ విషయం అన్నా తెలుసా? ఈరోజు తెలుగుగంగ నీళ్లు తిరుమల కొండకి ఎక్కుతున్నాయి, అక్కడ భక్తులకు ఇబ్బందులు లేకుండా, తాగునీటి సమస్య లేకుండా ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అంతేకాకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ముచ్చుమరి గాని, గన్లేరు గాని, వేదవతి గాని, హంద్రీ నివా గాని ఈ ప్రాజెక్టులన్నిటికీ
నిధులు అవసరం అని చెప్పి గత ప్రభుత్వంలో జీవోలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు దానికి ఫండ్స్ ఇవ్వలేదు. దాన్ని ఊసే ఈరోజు రాయలసీమ వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరు కూడా దాన్ని ఆ ప్రాజెక్టుల గురించి కూడా మాట్లాడట్లేదు. ఈరోజు గుండ్రేవుల ప్రాజెక్టు నిజంగంటే ఆ గుండ్రేవుల ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి ముందు జీవో ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి దాదాపుగా 2,300 కోట్లు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. నిజంగంటే మీకు రైతుల మీద ప్రేమ ఉంటే, రైతుల మీద ఆలోచన ఉంటే, ఆ చిత్తశుద్ధి మీకు ఉంటే ఆ గుండేవుల ప్రాజెక్టు మీరు ముందుకు తీసుకెళ్లేవాళ్ళు. కానీ ఇంతవరకు రాయలసీమకు సంబంధించిన ఏ ఒక్క ఎంపీ గాని ఎమ్మెల్యే గాని కింద స్థాయి నాయకులు గాని ఆ గుండేవుల ప్రాజెక్ట్ గురించి ఎవరు కూడా మాట్లాడట్లేదు. అంతేకాకుండా కేవలం ఈ గుండేవుల ప్రాజెక్టు వల్ల కేవలం కర్నూలు ప్రాంతంలో ఉన్న రైతులే కాదు, కడప ప్రాంతంలో ఉన్న రైతులు కూడా బాగుపడడానికి అవకాశం ఉండింది. కానీ కేవలము ఈ గుండేవుల ప్రాజెక్టు కానీ ఏ ప్రాజెక్ట్ అని ఇప్పుడు టేకప్ చేస్తే దానికి మంచి పేరు చంద్రబాబు నాయుడు గారికి వస్తుందన్న ఒకే ఒక నీచమైన ఆలోచనతో ఈ రోజు మీరు ఆ ప్రాజెక్టులు కూడా మొదలు పెట్టట్లేదు.